నేను నిన్ను తిరిగి తీసుకుని రాలేను, నువ్వు ఉన్నప్పుడు సహాయం చేయలేకపోయాను, ఇకపై నీ కుటుంబానికి చెల్లి పెళ్లిని చేసే బాధ్యత నాది చైతన్య అంటూ చైతన్య మరణంపై కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది శేఖర్ మాస్టర్ గారు. అయితే కామెడీ యాక్టింగ్ మాత్రమే కాదు, డాన్స్ కూడా ఒక కళ అంటూ తెలుగులో డీ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లకు మంచి లైఫ్ ని అందిపెట్టింది. అయితే టీమ్ లీడర్ గా అలాగే జడ్జి గా అంచు అంచులుగా మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఆ బాటలోనే డాన్సర్ చైతన్య కూడా మనందరికీ ఎంతో సుపరిచితుడు. డీ షో ద్వారా తన టాలెంట్ ని నిరూపించుకుని అంచు అంచులుగా ఎదిగి కంటెస్టెంట్ గా టీమ్ లీడర్ గా అలాగే కొరియోగ్రాఫర్ గా రీసెంట్లీ పలు మూవీస్ లో కూడా డాన్సర్ కొరియోగ్రాఫర్ గా చేసుకుంటూ వచ్చాడు. అయితే అటువంటి వ్యక్తి నిన్న రాత్రి హఠాత్తుగా బలవంతంగా మరణించడం జరిగింది తన సొంత ఇంట్లోనే. అయితే తన మరణానికి గల కారణాలు కూడా ఒక వీడియో రూపంలో అభిమానులకి షేర్ చేసుకుంటూ రావడం జరిగింది. నేను ఎంతో మంచి గుర్తింపుని పేరుని సంపాదించుకున్నాను, కానీ డబ్బులు మాత్రం సంపాదించుకోలేకపోయాను, అమ్మా నాన్నలని సంతోష పెట్టలేకపోయాను, అప్పుల పాలు అయిపోయాను, ఇంకా అప్పులని తీర్చలేక ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ బలవంతంగా తన సొంత ఇంట్లోనే మరణించడం జరిగింది చైతన్య. అయితే ప్రస్తుతం చైతన్య మరణంపై శేఖర మాస్టర్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు ఉన్నప్పుడు సహాయం పడలేకపోయాను, ఇకపై నీ కుటుంబాన్ని చెల్లి పెళ్లి చేసే బాధ్యత చైతన్య నాది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రావడం జరిగింది శేఖర్ మాస్టర్ గారు.